మన ఆంధ్రదేశంలో ఉన్న ఎన్నో పల్లెటూర్లలో ఇది ఒక ఊరు. పేరు అల్లూరుట. అల్లూరి సీతారామరాజు వంశీకులు ఈ ఊరి వాళ్లేనని పాపం ఇటు చెప్పుకుంటూ ఉంటారు. స్వేచ్ఛగా స్వతంత్రంగా పచ్చదనం నేలతల్లిని ముంచేసేటట్టుండే పంట పొలాలతో, పక్షుల కిలకిలా రావాలతో పాలు తాగే మేక పిల్లలంత అమాయకంగా ఉంటారు ఈ ఊళ్ళో వాళ్ళు. అలాంటి వాళ్లలో ఒకడు ఈ కోడిగుడ్డు పట్టుకు ఆలోచిస్తున్నాడే మన కథానాయకుడు ఎల్లన్న. ఏందయ్యా బారిడి పొద్దుదాకా పండుకున్నావు? ఏం లేదే, గుడ్డు ముందా పిల్ల ముందా అని చూస్తున్నాను అంతే. తర్వాత తీరిగ్గా అలసిద్ది గాని గానీ పని పాట లేకపోతే ఇట్టంటి ఆలోచనలు వస్తాయి. లేచి వరండలో పండుకో. తోసి తోసినమ్మ తోడుకోడలు పుట్టింటికి వెళ్ళిందని లేచి పొన పంచుడు. ఐదో కిలాస్ దాకా సతికాయని పెద్ద రెచ్చిపోకే, నాకు ఉంది లోకజ్ఞానం, నాలుగు ఊళ్ళకి సరిపడా. ఇగో అట్టే సంబరపడి మాకయ్యా, అచ్చరం ఒక రానివాడివి, లక్షణాలకేం తక్కువ లేదు మన దగ్గర. ఎవరి కావాలి ఆ అచ్చరాలు? మా తాత సతికాడా లేకపోతే మా అయ్య సతికాడా? వాళ్ళు బతకలా, రాజా రాజాలాగా బతికారు. ఇదిగో చూసా, ఏళ్ళు అచ్చరాలు కాదు, బుర్రలో గుజ్జుండాలి, అది నాకుంది బుడంతా. ఇగో నువ్వు అట్టకే చెప్తూ ఉండు, ఏదో ఒక రోజు నీకు తెలుసుద్ది. లేచి మొహం కడుక్కోవయ్యా, దేశాన్ని ఉద్దరిద్దు గాని. అల్లూరు వచ్చింది, దిగండి దిగండి. ఏంట్రా యాదగిరి, ఇంకా ఇదే వ్యాపారం చేస్తున్నావు అనమాట మరి నువ్వు? ఏంట్రా వీరేసు, పట్నం వెళ్ళాక వేషమే మార్చేసా ఏంటి కథ? ఏమనుకుంటున్నారా, బిజినెస్ చేస్తున్నాను? బిజినెస్? ఏం బిజినెస్? అదే పాకెట్స్ అండ్ సీజర్స్, సీజర్స్ బిజినెస్. అర్థం కాలే. ఏంటి ఇంకా అర్థం కాలేదా? అందుకే నువ్వేమో ఇలా ఉండిపోయావు. నా లెవెలింగ్ ఏమో పట్నం వరకు పాకిపోయింది మరి. హలో వత్నాను. నువ్వేనా పట్నం నుంచి రాక, ఎట్లా ఉన్నావు, ఏం కథ? మనకేట్రా మగ రాజులాగా ఉన్నావు. మన డీలింగ్స్ అన్ని పెద్ద పెద్ద వాళ్ళతోటే మరి. అమ్మో మందంతా గవర్నమెంట్ వాళ్ళతో ఎవ్వరం, లెక్కల్లోనే తిరకాసులు అని. ఎందుకు అడుగుతావు గాని, సిటీలో నా లెవెల్ అయ్యారు. నువ్వు కనుక సిటీ వచ్చావనుకో, నా అంతటానికి చేస్తాను, ఆ తర్వాత ఇస్తాం. నాకు కూడా రావాలనే ఉందిరా, కానీ పట్నం పేరు ఎత్తితే చాలు, మా ఆడది మిరపకాయలు తిన్న కాకిలా ఓ గోలెట్టేస్తుంది. దానికి ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. నువ్వు ఎలా చెప్తావో ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ టైమింగ్ అంతా వేస్ట్ చేయకుండా సిటీకి ఒక కమింగ్ పెట్టేసుకో, ఆ తర్వాత నన్ను ఒక మీటింగ్ పెట్టేసుకో, మిగతా విషయాలు నేను చూసేసుకుంటాను. మరి పట్నం వచ్చింది ఎడగలవాలి, ఎక్కడ కలవాలంటావేట్రా నువ్వు? బస్ దిగిలంటే నా గురించి అడిగేవారు ఎవడైనా చెప్పేస్తాడు. ఢిల్లీలో కుతుబ్ మినార్ కి, హైదరాబాద్ లో చార్ మినార్ కి, సిటీలో ఈ ఈరేసానికి ఏరే అడ్రస్ ఎందుకురా? అసలు మన సినరీయేరు. నిన్ను చూస్తుంటే నువ్వు మా చిన్నప్పటివి ఈరేసేనా అనిపించేస్తాను అబ్బాయి. ఇదిగో నువ్వు సిటీ వచ్చావనుకో, నా అంత పని చేస్తాను మరి, నా తర్వాత నువ్వే సిటీ మొత్తం ఏలేసుకోవచ్చు మరి. అయితే నేను పట్నం వచ్చేస్తాను. బుర్రలో గుజ్జు, నోట్లో నాలిక, కడుపులో అచ్చర ముక్క లేని అడివి పట్నం వెళ్ళి ఏం రాజకీయాలు వెలగబెడతావు కనుక? శాసన వంశమేమది, చెప్పవు, చేసి చూపిస్తావు. నే సోతూనే ఉన్నానుగా, నే కాపురానికి వచ్చిన దగ్గర నుంచి నీ ఇద్దలే నేను. ఎల్లు ఎల్లు ఆ దొంగ సచ్చినాడు నేను పట్నం తీసుకెళ్లి రూపాయి పాలకు అమ్మేసి పాలు నీ చేతిలో పెట్టి వెళ్తాడు. దొంగ కోడి పట్టే మొహం వాడును. నువ్వు మాట్లాడుతూ పట్టణాలు నాకు బస్ టైం అవుతుంది, నేను పట్టణాలు వస్తా. ఏటి ఏటి నువ్వు పట్టం వెళ్ళడానికి నిశ్చయించుకున్నావేటి? ఈ పల్లెటూళ్ళే ఉంది పిసుక్కోటానికి, పేడ పిడకలేసుకోవటానికి గోడా తప్పితే. జీవితంలో పైకి రావాలంటే పట్నం వెళ్ళాల్సింది. పట్నం వెళ్ళకపోతే మన ఈ రేసుగడు అంత గొప్ప అయ్యాడు ఏంటి? ఓలమ్మోలమ్మోలమ్మ నాకు తెలియకడతాను, మన ఈ రేసుగడు అంత గొప్ప అయ్యాడు ఏంటి? ఏ చెడికి తెలిసిందే, వెళ్ళు వెళ్ళి దూరాలకు కుడితే మనం మాత్రం పట్నం ఆడుతున్నాం అంతే. పెద్దానికి ఏదో సావెత చెప్పేదాని కదే, మరి దీనికి సావెత ఏం లేదా? ఎందుకు లేదు, ఉంది, దిగితే గాని లోతు తెలీదని. మనకి బాధ లేదులే, నాకు ఈత నేను పట్నం పెడుతున్నా. ఇదిగో ఇంకో రెండు రోజులు వచ్చి సావాటి కడతా.
మా ఈ తీసుకాడండి, టోపీ ఉంటుందండి. అవును, మెళ్ళో అది కట్టుకుంటారు. అట్టండి అది. లేదండి అమ్మో, అంతే లేదు. అయ్యో అమ్మో, అయ్యో అమ్మో. ఏంటి రోడ్డు మీద డాన్సింగ్ ఆడుతుంది? రోడ్డు అదే బెల్దాన్ని చూస్తున్నా అండి. ఆ మాట అడగచ్చు కదా సార్, ఓ పది కొట్టించు బాబు రోడ్డు దాటించడానికి. ఎంత ఎర్ర బస్సు తిరిగిస్తే మాత్రం చెవిలో పువ్వు పెట్టుకున్నా అండి. 10 రూపాయలు లాభం లేదండి. ఏ మీ ఊళ్ళో 5కే దాటిస్తారా? లాభం లేదండి. ఎందుకండి బాబు, ఇక్కడ నుంచి అక్కడికి కదా. నువ్వు కావాలంటే లోకల్ ట్యాక్స్ ఎక్స్ట్రా అంతేనా? 5 రూపాయలు ఇస్తానండి. అంతే అండి, ఒకటే ఇదిగా. నీకోసం చూస్తున్నా, నువ్వే వచ్చేసావు. ఏంటి సంగతి? ఏంటి బాబాయ్ బాగున్నావా? అసలు మనం ఏంటన్నా, ఇదంతా గవర్నమెంట్ వాళ్ళతో ఎవ్వరా? ఈ చెరుగ్గారు తింటూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను, భయపడక. భద్రా బాదవ్వా. ఏ పర్సంటేజ్ మీద ఈ సెంటర్లో జేబులు సవరిస్తున్నావో చెప్పు. దాంట్లో నీ పర్సంటేజ్ అంతా నాకెంత ఇస్తున్నావు? నాతో నొక్కేయాలని చూసావు, ఏడూసలు వెనక నొక్కేయగలను జాగ్రత్త ఏంటనుకుంటున్నావు? ఇదిగో ఆ విషయాలని తర్వాత మాట్లాడుకుందాం. మా ఊరి నుంచి ఆయన ఎవడో వచ్చాడు కదా, ఆయన ఇంటి దగ్గర దింపేసి ఎంటనే వచ్చేతానేగిరా. నాతో పెట్టుకోపాక పోలీసు తోడికి టో పెట్టాలని చూసావో, టోపేర లేచిపోతేటనుకున్నావా? ఇదిగో పరాసికలు కూడా టైం ఉంటది బాబాయ్, నేను వచ్చేస్తాను కదా, వచ్చేస్తానా? ఇదిగో ఈ కాలుదోడు పెట్టుకుని ఈ కటకటాలన్నీ ఎక్కడిది ఉండే వచ్చేస్తానా? వస్తానా? ఇదిగో బాబాయ్ సిగరెట్ డబ్బులు లేవా? 5 రూపాయలేవా? ఈ బాబాయ్ ఏంటి నువ్వు? ఇదిగో కాలుదోడు పెట్టుకోకు, ఎవడ పట్టుకోగలడు, వస్తానా? చెరిగిరి పిప్పి చేస్తేవా? ఆడు ఎవడనుకున్నా మా బాబయ్య అనమాట, మేము ఒకటే. ఆడు ఎప్పుడు అలాగే అంటాడు, ఇది వెళ్దామా? రే ఆ ఫ్యాక్టరీ నాదేరా, సరిగ్గా చూసుకోండి రే. వెళ్దాం బాబా. ఏం బాబు ఆటో కావాలా సార్? కాదు లారీలు కావాలి. చెంబల్ పూహా వస్తావా? 15 రూపాయ 30 రూపాయలు అవుతుందంటున్నాడు. 30 రూపాయల మన ఊరు నుంచి ఇక్కడ దాకా రావడానికి కాలేదు కదరా 30. అబ్బాబు ఇది పల్లెటూరు వ్యవహారం కాదు, పట్నవాసం వ్యవహారం. ఓ చోటు నుంచి చోటుకి వెళ్ళాలంటే మన ఊర్లో ఓ ఊరి నుంచి ఊరికి వెళ్ళినట్టు అవుతుందన్నమాట. ఎట్టమైతే 30 రూపాయలు ఇచ్చి గుడికలు ఇటు లోపలికి వెళ్ళి అంతే. అయ్యి బాబోయ్ ఏంట్రా పట్నం వ్యవహారం, కలికాలం అంతా మాయజంతరలాగా ఉంది రే బస్సు వ్యవహారం. అంతా మాయజంతరే మరి, ప్రతీక్షణ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సొక్కాయి తెలియకుండా బనీల్లాగేస్తారు, పెదాలు కదలకుండా పొళ్ళు పీకేస్తారు. ఇదిగో ఎట్టమైతే 30 రూపాయలు ఇచ్చేసుకుని ఆటో ఎక్కేసుకోవా, ఆరోగ్యంగా ఉంటది. పదే 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 అది పెద్దగా ఉంది. ఇదిగో నెంబరింగ్ చూసుకోవా, మళ్ళీ నిన్న ఎవరు నన్ను మోసం చేసావు అనుకోకూడదు. మిగతా డబ్బులు లోపల ఎలా లోపలికి? ఇదిగో ఈ వర్షం అంతా బిల్డింగ్ మందే అనమాట మరి. దిగబా దిగు. అదేంటి రేసు, ఈ జనాలంతా ఇంత ఆవిడకి వెళ్ళిపోతున్నారు, గొప్ప తీసి పట్టణం ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఏంటి ఒరే ఎల్లన్నా, పట్టణం అంటేనే స్పీడ్ రా, బతుకు స్పీడు, సావు స్పీడు, సత్యక పూడ్చిపెట్టడం స్పీడు, మనం ఎక్కిన ఆటో స్పీడు, ఆటో యొక్క మీటర్ స్పీడు. పట్టణం వెనకాల ఇంత కథ ఉందా? మరి ఏంటనుకుంటున్నారా, మనం మన ఇంటికి వచ్చాం కాబట్టి తూర్పు తిరిగి పట్టణం తల్లికో దన్నం పెట్టేసుకో, ఆ తల్లిని చల్లగా చూసేస్తుంది. ఏమిటా నువ్వు డబ్బులు జాగ్రత్త. Ha ha.
ఏంట్రా ఎప్పుడు వచ్చారు మనోళ్ళే? నీకోసం ఊరంతా తిరిగి వస్తున్నావు, మాల సంగతి ఏం చేసావు? అదే చూస్తున్నాను రా, ఏదైనా తేడా వచ్చిందనుకో మన ముగ్గురు. అట్లాగని మిరమేషా లెక్క పెడితే కూర్చుంటాం. అక్కడ ముస్తాఫా కారాలు మిరియాలు నూరుతున్నాడు. అక్కడ క్యా కర్తే కైసా కర్తే ముజ్జే కూర్చునే మాలు. నీకేట్రా పేసాలు పెంచుకుని రోడ్డు మీద అటు ఇటు తిరిగేస్తున్నావు. నేనేమో జైలుకి వెళ్ళిపోవాలా? క్యా కర్తే కైసా కర్తే. ఆహా భయపెడుతున్నావా? రేపు పాడికి మాల అక్కడికి చేరిపోవాలి. తెలుసురావా జాగ్రత్త పడుతున్నాను. ఇదిగో వాళ్ళిద్దరూ గుణం గాని మనసు చాలా మంచిది. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు? రేపు ఈ పాటికి మాల చేరాల్సిన చేరకపోతే నువ్వు గోల్మాల్ అవుతావు తెలుసా? పురే అది కదరా, ఆడెవడనుకున్నా బొట్లో కత్తిడు తిరిగేస్తున్నాడు. మీరు వెళ్ళిపోడు తొందరగా పొడిచేస్తా లేతే వెళ్ళిపోండి. అయ్య బాబోయ్ ఇదిగో ఐ లెవెల్ మనుషులన్నాను వాళ్ళే అనమాట వీళ్ళు. కొంపదీసి ఈరేసి గారు చెప్పిన క్యాండిడేట్ ఈడేనా ఏంటి? నూకాలు మంచి కళ్ళ ఉన్నాను. నూకాలు కొంపదీసి నాడు పెళ్ళాలనుకుంటున్నాడా ఏంటి? నేను ఈడున్నానైతే. ఈడున్నానే తర్వాత కళ్ళకంది కాని గాని నా పేరు గోపాలం. అయితే నీకు ఉద్యోగం కావాలని ఈరేష్ గారు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి బాబు. ఇంకా చెప్పేది ఏమిట్రా, తొందరగా రెచ్చి తయారవ్వు. సరాసరి ఫ్యాక్టరీ గేట్ దగ్గరికి వచ్చేసి నా పేరు చెప్పు, నిన్ను నీట్ గా లోపలికి పంపించేస్తారు. మళ్ళీ నా పేరు చెప్పు, నీకు ఉద్యోగం ఇచ్చేస్తారు. గోపాలి మీ పేరు చెప్పుకుంటాను, మా ఇంట్లో మీ దీపాడుకుంటాను బాబు. పిచ్చాలన్నా ఇదిగో నువ్వు తొందరగా లేచి తయారయ్యి డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసేయి. అయితే ఇక్కడికి ఫ్యాక్టరీ చాలా దూరం ఉంటుందండి. లేదురా చాలా దగ్గర, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చావు, మళ్ళీ అంత దూరం ఎంత దూరం అడుగుతావేట్రా నువ్వు? అది కాదండి, ఇప్పుడు మరండి ఫ్యాక్టరీ కడతాండి కొంచెం. ఇప్పుడు అంతా చాలించు, నేను మా ఫ్యాక్టరీలో మొత్తం అంతా మాట్లాడేసాను నీ గురించి, నీకు ఉద్యోగం ఖాయం. ఇదిగో చూడు, ఇదిగో అడ్రస్, జాగ్రత్తగా పట్టుకుని వచ్చేసేయి. వెళ్ళేటప్పుడు పట్నం తగ్గి దండం పెట్టుకో, అది ఇక్కడ ఆచారం. నేనంతా మాట్లాడేశాను, వచ్చేసేయి ఉంటాను. మరి అది అట్టగండి అమ్మ పట్నం తల్లి, ఈ ఉద్యోగం నాకు వచ్చేస్తే ఇంటికాడ మా నూకాలకి మురుగులు చేయిస్తాను, నీకేమో రండి ఆటలు పలిస్తాను అమ్మ తల్లి. బాబు కొంచెం ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో చెప్తా అండి, పొద్దున్న నుంచి ఎత్తలేక నా కళ్ళు పీక్కుపోతున్నాయి, కాళ్ళు పాడిపోతున్నాయి. బాబు నా చర్మం వచ్చి మీ చెప్పులు కూడా ఇస్తాను. నా చెప్పులు ఇక్ష్వాకుల కాలంలో వాడుకున్నవి, ఇప్పటికీ 103 సార్లు తెగిపోయినా కుట్టించుకుని మేకులు కొట్టించుకుని వాడుతున్నా. నేల కొలం చూడే కదా ఇది. అది కాదండి నా ఉద్దేశం, ఇది ఇప్పుడు ఎనీహో కాస్త నుమాయికిలా కనబడుతున్నావు కనుక, నేను కాస్త దయార్ద్ర హృదయం కనుక నీకు సాయం చేస్తే నాకు పోయేదేం లేదు కనుక నేను కాస్త టైం ఇచ్చి చెప్తాను. ఏదో కాగితంలో ఇది ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా? ఉందా అని అడుగుతున్నాను. ఉంటే ఉందని చెప్పు, అది లేదని చెప్పు, తప్పు లేదు. అదేంటి బాబు ఎందుకలా కోపడిపోతున్నారు? కోపడడం కదయ్యా, చెప్పు తెగిపోతున్న ఆలోచిస్తున్నాడు కానీ అది చెప్పించుకుంటామని. లేకపోతే ఏమిటయ్యా, అడ్రస్ ఉన్న ఫ్యాక్టరీ గట్టి వెనకాల పెట్టుకుని నన్ను యదోని చేసి అడుగుతావా? అయ్యో ఎంత మాట బాబు, ఈ బోర్డు పొద్దుగాలించి ఇక్కడే ఉందండి, నన్ను చూడలేదండి. లేకపోతే ఇప్పుడు నేను తీసుకొచ్చి పెట్టాను, అది కళ్ళెట్టి చదువుకోలేవు. అది చూడటానికి కళ్ళు అయితే ఉన్నాయి కానీ బాబు చదవటానికి అక్షరాలు రావండి. ఓ ఐఎమ్ సారీ, నువ్వు నిరక్షరాస్తుడివా? ఓకే బాబు నువ్వు వెళ్ళి పని చూసుకో. దండలండి. ఏంటి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతున్నావేంటి? నీ బాబుగాడు వెళ్ళనుకుంటున్నావా? నన్ను ఈరేష్ పంపించాడు. బావా ఈరేష్ పంపిస్తేంటి, ఎలా మందం పంపిస్తేంటి? లోపలికి వెళ్ళాలంటే మామూలు ఇచ్చుకోవాలి. మరి మామూలు అదేంటి? వీడెవడరా బాబు మామూలు అంటే తెలియదు అంటాడు. జేబులో ఎంతుందండి మరి? ఎందుకు చచ్చాన్రా బాబు, మళ్ళీ కొట్టాడ్రా దెబ్బ. జేబులో ఎంతుందో అది నాకు ఇచ్చేసి ఎంచక్క దర్జాగా లోపలికి వెళ్ళిపో. లేకపోతే? లేకపోతే మరి ఇంకేం లేదు వెంకట స్వామి. ఇగో నా పేరు ఎల్లనా, వెంకట స్వామి కాదు. అయితే మరి మంచిది, ఇచ్చే 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 తీసుకుంటే మరి అసంగా చిల్లరా, నేను ఉంచుకుంటా లేపో. వెళ్ళు పొద్దునే దండలండి. నువ్వు ఎల్లన్నావు కదా? అయ్యో బాబోయ్ మీకెలా తెలుసు? నాకంతా తెలుసయ్యా, మీది అల్లూరు కదూ.
నువ్వు వీరేశ్ అని కావాల్సిన వాడి. వీరేశ్ అని నాకు కావాల్సిన వాడు అంటే మనం మనం కావాల్సిన వాళ్ళం అనమాట, చాలా దగ్గర బంధువులు అనమాట. చూడు వీరేశ్ నీ గురించి మొత్తం చెప్పాడయ్యా, ఈ కంపెనీలో నీకు ఉద్యోగం కావాలి అంతే కదా, ఆ ఉద్యోగం నీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అయితే ముందుగా దరఖాస్తు పెట్టుకోవాలి, ఆ దరఖాస్తు ఖరీదు 500 రూపాయలు ఇచ్చేయి. 500 లేవంటావేటయ్యా, బాచి ఉంగరం ఇన్ని పెట్టుకుని లేవంటావేటి, ఇవి అమ్మితే ఆ పాటి ఖరీదు రాదంటావా, ఏమన్నా తక్కువ పడితే నేను ఇస్తా కదా, మనం మనం ఒకటి చదువుకోవాలి, తొందరగా ఇచ్చేయమ్మా ఇచ్చేయి. మామా మన పెళ్లికి గుర్తుగా ఈ వాచి ఉంగరం ఎప్పటికీ నీ చేతికే ఉండాలి మామా, సరేనా? మామా ఇది మర కాదు, ఈ వాచీలో నా గుండె కొట్టుకుంటూ ఉంటుంది మామా. మామా ఈ ఉంగరంలో నీ ఏలెట్టుకుని ఎప్పుడూ ఉంటాను నేను, సరేనా? పిచ్చిదన్న, ఆ మాత్రం నాకు తెలియతే నా దానం కన్నా ఎక్కువగా చూసుకుంటాను, సరేనా? ఏమిటి ఆలోచిస్తున్నావు, సెంటిమెంట్ సీనా, ఉద్యోగం అక్కర్లేదా ఏమిటి కావాలి? మరి ఆ ఉంగరం కూడా ఇచ్చే చూడు, ఈ దరఖాస్తు మీద సంతకం పెట్టు. ఎట్లేదు బాబు, సచిన వేలిముద్ర. వేలిముద్ర మరీ మంచిది దా. ఇక నీకు ఉద్యోగం వచ్చినట్లే, ఇప్పుడు వెళ్ళిపో, రేపు పొద్దున వచ్చి జాయిన్ అవ్వు. దండలండి, దండలు బాబు. బాబు చూసావా ఎలా టోకరా ఇచ్చాను. నువ్వు చేసింది పాపనరా, చదువు సంజాలను అమాయకుని నిలువున దోచుకున్నావు నువ్వు. బాగుంది, అమాయకుండి కాకపోతే తెలివైన వాడిని దోచుకుంటావా? వాచి ఉంగరంతో పాటు ఒక్క వేలి ముద్రతో 2 ఎకరాల పొలాన్ని కూడా సమర్పించుకున్నాడు పిచ్చోడు. నువ్వు చేసిన ఈ ఘనకార్యానికి ఎంత సంతోషిస్తున్నావు గోపాలం? అనవసరంగా ఏడవకోయ్, నీకు వాటా ఇస్తాలే. ఇందులో నీ పాపంలోనా? దేవుడనే వాడు ఉంటే నేను క్షమించడురా గోపాల్, క్షమించడు. అందరూ నీలా ఉంటే అయినట్టే, వస్తా పనుంది. ఓ అయితే లోపల జరిగిందంతా విన్నావు అన్నమాట, అయితే ఏమంటావు ఇప్పుడు? ఏమంటాను బాబు, కట్టుకున్నది కాళ్ళట్టుకు బతిలాడిన ఆయనకుండా ఈ మాయదారి పట్నం వచ్చినందుకు నా బుద్ధిని పాత చెప్పుచ్చు కొట్టుకుని మళ్ళీ మా ఊరెళ్ళిపోతాను. బాబు దయచేసి నా కాగితాలు ఇప్పించి నా పొలం దక్కించండి. సరే, ఎలాగూ తెలిసిపోయింది కాబట్టి నే చెప్పిన పని చేయి, నేను పెట్టిస్తాను. ఆ పెట్టి తీసుకెళ్ళి సరాసరి నేను ఎమ్మన్న వాడికి ఇచ్చి తిరిగి వచ్చేయి. ఏముంది బాబు అందులో విషం ఉందిరా? అనవసర ప్రశ్న లేక నే చెప్పిన పని చేయి, నీ కాగితాలు పట్టుకెళ్ళు. ఎవరికి ఇవ్వాలి బాబు అది? ఇది చాలా మంచి ప్రశ్న. తిన్నగా సెంటర్కి వెళ్ళు, అక్కడ ఒక బ్రిడ్జి ఉంటుంది, బ్రిడ్జి ఎక్కు దిగు, అక్కడ కాకీ ప్యాంటు తెల్ల చొక్కా వేసుకుని టోపీ పెట్టుకుని ఒక అతను కనిపిస్తాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఎర్ర గులాబీ అను, వాడు నల్ల పిల్లి అంటాడు. వెంటనే ఈ పెట్టి వాడికి ఇచ్చేసేయి, నువ్వు వచ్చేసేయి, ఇంతకంటే నువ్వు కష్టపడాల్సిందేం లేదయ్యా. ఏంటి వస్తానన్నాడు ఇంకా రాలేదు? తెల్ల సొక్క కాకి ప్యాంటు నెత్తిన టోపీ ఈడే. బాబు వచ్చేసాను మాట. అరే వీడు పోలీసు వాడి దగ్గర పోతున్నాడేంటి? అసలు మాట ఇవ్వడానికి చెప్తావా? రండి మదే అంటే ఎర్ర గులాబీ. ఎర్ర గులాబీ
ఎర్ర గులాబీ ఒకటి. అబ్బా ఎర్ర గులాబీ, ఎర్ర గులాబీ, ఎర్ర గులాబీ ఒకటి, నల్ల పిల్లి అయితే ఒకటి. ఏమన్నారు? నల్ల పిల్లి, నల్ల పిల్లి కదా. ఇగోండి ఇగోండి అమ్మయ్య ఇచ్చేదా. ఏమిటే బాబు, ఏముంది ఇందులో? బాంబా బాంబా, ఇసం ఇసం అండి. విషమా బా, చూడండి బాబు. ఏంటి పోలీస్ ఇన్స్పెక్టర్ ని నాకే బ్రౌన్ షుగర్ ఇస్తావా? పట్టు పోలీస్ స్టేషన్ కి. నిజంగా పోలీసా? భలేగా గొరికాడు నవ్వుతున్నావు, ఎట్లా పెట్టుకురా? నన్ను కొడతాడేమిటినా? ఏడు బాబు, అసలు నీ కథంతా ఇన్నాక నీ మీద కోపం రావట్లేదే, చాలేస్తుంది. ఇంత తిప్పలను నీ చదువు లేకపోవడం వల్లగా వచ్చింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చదువుకోవడం నేర్చుకో. పిచ్చోడా, నిన్ను జైల్లో ఎందుకు పెడతారు? నీ చేత ఈ తప్పుడు పని చేయించిన వాళ్ళందరూ ఇప్పటికే మన లాకప్ లో ఉండుంటారు. నువ్వు నిర్దోషిగా నేను నమ్ముతున్నానయ్యా. లేదు, నువ్వు చావనవద్దు, చచ్చి నా కడపన పుట్టనవద్దు. నీలోనే నిరక్షరాస్యుడైన ఎల్లయ్య చావాలి, లేకుంటే నిన్ను మోసం చేయడానికి ఓ ఈరేసు ఎప్పుడూ కాచుకునే ఉంటాడు. నువ్వు చదువుకోవాలి. ఇక్కడే నుండి చదువుకుంటానంటావా? నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. లేదా మీ ఊరెళ్ళిపోతానంటావా? అక్కడికి వెళ్ళి చదువుకుంటానని నువ్వు నాకు మాట ఇవ్వాలి. నీలాంటి యువజనులు ఎంతో మంది చదువుకోవడానికి ప్రభుత్వం సదుపాయాలు కల్పించింది. చదువుకు వయస్సుతో నిమిత్తం లేదు. చదువుకోవడం వల్ల నీ జ్ఞాన నేత్రం వికసిస్తుంది. అప్పుడు నిన్నెవ్వరూ మోసం చేయలేరు. నువ్వు విజ్ఞానవంతుడివైతే నీ ఇంటిళ్లపాది సుఖశాంతులతో హాయిగా కలకాలం కాపురం చేయవచ్చు. ఏ చీకు చింత ఉండదు. బాగా ఆలోచించు. ఏమిటి చేస్తారా పని? నీకేమైనా పిచ్చి పట్టిందా? లేదయ్యా, పిచ్చి ఇడిసింది. అందుకే నా ఏలిముద్రని తగలెట్టేశాను. ఇప్పుడు నేను ఏలిముద్ర ఇళ్ళనని కాదు, అచ్చరాల ఇళ్ళనని అవుతా. అచ్చరాల ఇళ్ళనని అవుతా.